నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ. నేను బరంగిడి గ్రామం బీర్కూర్ మండల్ జిల్లా నిజాంబాద్. నిన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్లో నాకు తీవ్ర అన్యాయం జరిగింది. బరంగిడి గ్రామం నుంచి మా భార్యని రాణి రెంజల్ల గారిని నిలిచిపెట్టడం జరిగింది. నేను కేవలం 2 ఓట్లతో తేడాతో ఓటమి పాలయ్యాను. అది కూడా ఆర్ఓ గారి నిర్లక్ష్యం వల్ల. కొన్ని ఓట్లను చెల్లని ఓట్లను కూడా వాళ్లకు టీఆర్ఎస్ అధికారం పార్టీ వాళ్ళకి ఏపీ వేయించి 2 ఓట్లతో నన్ను ఓటమి పాలు చేయడం జరిగింది. వాళ్ళకి చెల్లని ఓట్లు వేయించి దగ్గర ఉండి మరి వాళ్ళకి సహకరించి వాళ్ళకి గెలిపించడం జరిగింది. మేము రికౌంటింగ్ కోసం ఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. పై ఆఫీసర్ వచ్చారు, ఎవరు వచ్చినా ఆర్ఓ గారు వినిపించుకోకుండా అధికార పార్టీకి అమ్ముడుపోయి వాళ్ళకి ఏకగ్రీవంగా విజయం ఖరారు చేసేసి వాళ్లకు లెటర్ ఇచ్చేసి బయట పంపించడం జరిగింది వారి సమక్షంలోనే. అసలు ఆర్ఓ గారు మమ్మల్ని మేము ఎన్నిసార్లు రికార్డింగ్ అడిగినా పట్టించుకోవడంతో పాటు పట్టించుకోకపోవడంతో పాటు మమ్మల్ని బయట గెంటియడం జరిగింది. ఈ ఆర్ఓ గారి నిర్లక్ష్యం వల్ల భానుచంద్ర అనే వ్యక్తి, ఆయనకు నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు. ఆయనకు ఎలా ఎవరు ఇచ్చారు రిటర్నింగ్ ఆఫీసర్గా? అసలు ఎవరు ఏం ఇంకిత జ్ఞానం లేదు ఆయనకి. ఆయన ఏం చేశాడు? అసలు 2 ఓట్లతోని పోయడం అంటే మామూలు విషయం కాదు. ఒకటి కామారెడ్డి దగ్గరలో మాచారెడ్డి దగ్గర ఒక ఎంపీటీసీ రత్నగిరిపల్లి ఎంపీటీసీ 60 ఓట్ల తేడాతో ఓడిపోవడం వల్ల వాళ్ళు రికార్డింగ్ కోరడంతో వాళ్ళకి రికార్డింగ్ జరపడం జరిగింది నిన్న. అదే మేము 2 ఓట్లతో ఓడిపోతే మాకెందుకు రికార్డింగ్ చేయరండి? మేమేం చేశాము? అధికార పార్టీ మరి కాదా? అంతే కదా, అధికార పార్టీకి వాళ్ళకి తత్తులై వాళ్ళకి పనిచేస్తే మేము మా విజయం ఎట్లా? ఇప్పుడు మేము మాకు 10 నుంచి 15 ఓట్ల మెజార్టీతో మేము వీళ్ళు గెలుస్తున్నాం. కాకపోతే వీళ్ళు అమ్ముడుపోయి ఈ ఎవరైతే చెల్లని ఓట్లు ఉన్నాయో వాళ్ళకి 2 పడే వాళ్ళు అబ్జెక్షన్ చేశాము. 4-5 ఓట్లు అబ్జెక్షన్ చేశాం. అయినా సరే వాళ్ళకి వేయించి దగ్గరుండి వాళ్ళకి విజయం ఖరారు చేశాడు ఈ ఆర్ఓ గారు దుర్గా భానుచంద్ర అనే వ్యక్తి. ఏకపక్షంగా నిర్వహించారు, మమ్మల్ని మోసం చేశారు. మీరు దయచేసి అందరూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి, కలెక్టర్ వరకు, సీఎం కేసీఆర్ వరకు, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా చేయండి. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అందరూ సహకరించండి. ఈ విజయం నాకు ముఖ్యం కాదు, ప్రజలందరి తీర్పు. నేను ఎక్కడో బతికేవాడిని, నాకు తీసుకొచ్చి ఓట్లు నిల్చుండబెట్టి నన్ను మంచి వ్యక్తిగా గుర్తించి వాళ్ళు ఈరోజు ఓట్లు వేసినందుకు నేను ఓడిపోలేదు ఈ విజయంతో. ఈ విజయం మొత్తం ఊరంతా ఓడిపోయే మా బరంగిడి గ్రామం ప్రజలంతా ఓడిపోవడానికి చూడాల్సి వచ్చింది. ప్రజలు వాళ్ళు పెట్టుకున్న ఆశలు నేను నిజం చేయలేకపోయాను. దయచేసి ఇది ఫ్రాడింగ్ జరిగింది, మీరందరూ కనుక మీరందరూ సహకరించి చేయండి. అలాగే ఇప్పుడు నేను నిన్న ఆడియో గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆడియో గారికి కంప్లైంట్ ఇవ్వడం వల్ల బరంగిడి గ్రామంలోని టీఆర్ఎస్ నాయకులు కానీ మండల నాయకులు కానీ బెదిరించడం మొదలుపెట్టారు. నన్ను బెదిరించి ఏమైనా చేస్తాం, చంపేస్తాము, అది ఇది అని బెదిరించడం చేస్తున్నారు. కావున నాకు ప్రాణహాని ఉంది. మీరు ఏమైనా చేయండి, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీరు కౌంటింగ్ మళ్ళీ రీకౌంటింగ్ చేయించండి. రీకౌంటింగ్ చేయిస్తే కనుక అప్పుడు రీకౌంటింగ్ చేయించేందుకు నేను అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతున్నాను. అప్పుడు రీకౌంటింగ్ చేసిన తర్వాత నేను బయటకు రాను. ఈ 2 రోజుల్లో ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 2 రోజులు ఎంపీపీ ఎలక్షన్స్ కన్నా ముందే నాకు రికార్డింగ్ జరిగి మంచి రికార్డింగ్ జరిగి నాకు మంచి చేయగలమని కోరుతున్నాను. అయ్యా కలెక్టర్ గారు, మీరు మీ పైన నమ్మకం ఉంది. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, సీఎం కేసీఆర్ గారు కూడా ఈ వార్త చేరారు చూడండి. వాళ్ళ పార్టీ నుంచి ఎంత గుండాయిజం జరుగుతుందో ఒక్కసారి బీర్కూర్లో వచ్చి చూస్తే తెలుస్తుంది. బీర్కూర్కి వచ్చి సీఎం కేసీఆర్ గారు పరిశీలిస్తే తెలుస్తుంది బీర్కూర్లో ఎంత గుండాయిజం ఉందో, ఇక్కడ బరంగిడిలో ఎంత గుండాయిజం ఉందో. ఒక్కసారి రండి, తెలుస్తుంది. మేము గనక రీకౌంటింగ్ పెడితే 15-20 ఓట్లతో ఖచ్చితంగా గెలవగలుగుతున్నాం. మాకు నమ్మకం ఉంది. ఎంతసేపు సార్ ఒక్క 2000 ఓట్లని 15 నిమిషాలు లెక్క పెడతారా? ఒక్కసారి చూడండి, మీరు వీడియో ఫుటేజ్ ఉంది. సీసీ అయ్యా కలెక్టర్ గారు, వీడియో ఫుటేజ్ చెక్ చేయండి. మీరు ఆర్ఓ గారు ఎక్కడ ఉండాలి? రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడే క్వారంటైన్ కేంద్రంలో ఉండి పర్యవేక్షించాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. ఎవరు? మండల కేంద్రం యొక్క లీడర్ను, ఆ లీడర్తో పాటు బయట మాట్లాడుతున్నాం. మీరు మొత్తం సీసీ కెమెరా ఉంది కదా, చెక్ చేయండి. నేను కనుక తప్పుగా చేస్తే నన్ను శిక్షించండి. కాకపోతే ఆర్ఓ గారి వల్ల, ఆర్ఓ గారు ఒక్క చేయడం వల్ల నా జీవితం నష్టమైంది. నా జీవితం కాదు, బరంగిడి గ్రామ ప్రజల జీవితాలు అన్ని ఇప్పుడు రోడ్డు మీద పడుతున్నాయి. వాళ్ళు ఎంత అసలు ఎన్ని ఓట్లు వేసి నన్ను గెలిపించారో, 15 ఓట్లతో గెలుస్తున్నాను సార్. మీరు చూడండి, ఒక్కసారి మమ్మల్ని ఆదుకోండి. మాకు కంపల్సరీ రీకౌంటింగ్ కావాలి. మీరు రీకౌంటింగ్ చేయిస్తారని ఆశిస్తూ నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను. వాళ్ళ బెదిరింపు వల్ల నేను ఈరోజు ఉండలేకపోతున్నాను. ఇక్కడ నేను అజ్ఞాతంలో ఉంటున్నాను. దయచేసి మాకు కానీ మా ఫ్యామిలీకి కానీ ఏమైనా వాళ్ళదే బాధ్యత.
మీదే బాధ్యత. రిటర్నింగ్ ఆఫీసర్ మాకు కానీ ఎవరికైనా హాని కలిగినా రిటర్నింగ్ ఆఫీసర్దే బాధ్యత వహిస్తున్నాను. బాధ్యత కంపల్సరీ వాళ్ళదే. రిటర్నింగ్ ఆఫీసర్ దుర్గా భానుచంద్ర యొక్క బాధ్యత వహించాలి. ఎందుకంటే ఏకపక్షంగా అస్సలు మొహమాటం లేకుండా వాళ్ళకు పిలిచి మరీ లెటర్ ఇచ్చేసి పంపించడం జరిగింది. మేము ఎంత మొత్తుకున్న మమ్మల్ని మెడిసిన్ బట్టి బయటకి ఇచ్చేస్తారు సార్ కౌంటింగ్ కేంద్రాల నుంచి. ఇది అన్యాయం, తీవ్ర అన్యాయం జరిగింది. 2 రోజుల నుంచి రికౌంటింగ్ చేయాలి సార్ ఇది. చూడండి ఇక్కడ మార్చి నుంచి ఎంత 60 ఓట్ల తేడాతో ఓడిపోయినా కానీ రికౌంటింగ్ జరిగింది. మాకెందుకు జరగదు సార్ ఇది? ఎక్కడ అన్యాయం? ఇంతేనా? ఇదేనా ప్రజాస్వామ్యంలో? ఒక్కసారి ఒక దయచేసి రికౌంటింగ్ చేయించండి ప్లీజ్. సెలవు తీసుకుంటున్నాను.